హలో ఆల్, మనందరికీ ఇష్టమైన సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదండి. కొత్త కొత్త ముగ్గులు వేయడానికి ముగ్గుల సెలెక్షన్స్లో బిజీగా ఉంటారు. అయితే ఈ ముగ్గుల్లో రంగులు నింపడానికి ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కలాగా రంగులు కలుపుకుంటూ ఉంటారు. ఈరోజు మన అందమైన సంక్రాంతి ముగ్గుల్లో 5 రకాలుగా రంగులు ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మెథడ్, మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే ఉప్పుతో తయారు చేసుకోవాలండి. ఈ ఉప్పుకు మనం కావాల్సిన రంగు ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఇన్స్టంట్ మెథడ్ అండి. ఇలా కలిపి అలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. రంగంతా కలిపేసిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో కానీ కవర్లో కానీ తడి అస్సలు తగలకుండా జాగ్రత్తగా తీసిపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూద్దాం. దీనికోసం ఇంట్లో ఉండే దొడ్డుప్పు తీసుకోవాలండి. ఈ దొడ్డుప్పు ఆల్రెడీ కొంచెం తడి తడిగా తేమగా ఉంటుంది కదండి, సో కలర్ కొంచెం వేసినా కూడా సరిపోతుంది. ఈ దొడ్డుప్పుకు కలర్ బాగా కలుపుకొని ఇలా ప్లేట్లో వేసి గాలి కారబెట్టుకోవాలి. అండ్ ఈ రంగుకు కూడా తడి అస్సలు తగలకుండా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ థర్డ్ మెథడ్ కోసం మనం ఇంటి ముందు రోజు ముగ్గు వేయడానికి యూజ్ చేసే ముగ్గు పొడి తీసుకోవాలి. దీనికి కలర్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ముగ్గు పొడి తెల్లగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా కలర్ వేసి కలిపితే కలర్ బాగా లైట్ అయిపోతుంది. చూడండి ఇలాగా. సో దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి కలర్ కొంచెం బ్రైట్ అయింది. దీన్ని కూడా కలర్ మొత్తం కలిపిన తర్వాత ఒక ప్లేట్లో వేసి గాలికి ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక మెథడ్ చూద్దాం. దీనికి ఇసుక తీసుకోవాలండి. ఇసుకను ఇలా జల్లడబట్టి ఫైన్గా జల్లించుకోవాలి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఇసుక రంగులే వాడేవాళ్ళమండి. అప్పుడు మేము కర్నూలులో ఉండేవాళ్ళం కదా, మాకు తుంగభద్ర రివర్ పక్కనే ఉండేదండి. సో చిన్నప్పుడు మా అమ్మ 4-5 రోజులు ముందే ఇసుక తెప్పించి పెట్టేదన్నమాట. అండ్ ఇసుకకు ఏ రంగు వేసినా కూడా డైరెక్ట్గా కలవదండి. సో మనం దీనికి కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. ఎక్కువగా వాటర్ అస్సలు వేయకూడదండి. జస్ట్ ఇసుక తడవడానికి సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రంగు మొత్తం కలిపిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లో గాలికి మాత్రమే ఆరబెట్టుకోవాలి. అండ్ ఫైనల్ మెథడ్ డైరెక్ట్గా కలర్ ముగ్గుకు వేసేయడం. అండ్ కొంతమంది ఈ డైరెక్ట్ కలర్కు వాటర్ యాడ్ చేసుకొని కాటన్ తోటి ముగ్గు మీద అద్దుతూ ఉంటారండి. నాకు ఎందుకు అది అంత నచ్చదు, ఎందుకంటే నెక్స్ట్ డే ఆ రంగు మరకలు నేల మీద అలాగే ఉండిపోతాయి. సో మనం సంక్రాంతి పండుగకు ఇలా 5 రకాలుగా రంగులు కలిపి ముగ్గులకు వాడుకోవచ్చు. ఈ రంగులన్నీ బాగా డ్రై అయ్యాక నేను ముగ్గుకు కూడా వేసి చూపిస్తానండి. అప్పుడు మీకు నచ్చిన మెథడ్లో మీరు కలర్స్ కలుపుకోవచ్చు. అయితే ఏ రంగు కలిపినా ఎండలో మాత్రం అస్సలు ఆరబెట్టకండి.
నీడలో గాలికి మాత్రమే ఆరబెట్టండి. మేము యూజువల్గా వన్ డే ముందే ఈవినింగ్ తయారు చేసుకొని నైట్ అంతా ఆరబెట్టి నెక్స్ట్ డే యూజ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు చూడండి, ఈ ముగ్గుకు మనం తయారు చేసిన రంగులు ఒక్కొక్కటి వేసి చూపిస్తాను. యూజువల్గా ముగ్గుకు టెక్స్చర్ యాడ్ చేయడానికి ఇలా ఫ్లవర్స్ మధ్యలో భోగికుండ పైన పొంగల్ ఉంటుంది కదా, దానికోసం ఈ దొడ్డుప్పు కలర్ చాలా బాగుంటుందండి. డిజైన్ కూడా సూపర్ ఎలివేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మై ఫేవరెట్ ఈజ్ సాల్ట్ మిక్స్డ్ కలర్ అండి. ఈ ఉప్పుతో కలిపిన రంగు ఫ్రీ ఫ్లో ఉంటుంది, ఈజీగా వేయొచ్చు మనం. అండ్ ఈవెన్గా స్ప్రెడ్ కూడా అవుతుంది. ఇంకోటి ఏంటంటే ముక్కు మధ్యలో కలర్ అయిపోతే కూడా ఇన్స్టెంట్గా కలుపుకొని వేసేయచ్చు అండి, కలర్ అయిపోతుందేమో అనే టెన్షన్ కూడా ఉండదు మనకు. అండ్ నెక్స్ట్ ముగ్గు పొడితో తయారు చేసిన రంగు అండి. ఇది నాకు అంత బాగా అనిపించదు, వేయడానికి ఈజీగానే ఉంటుంది కానీ ముగ్గు బాగా పేల్గా లైట్గా అయిపోతుంది. సో నేను ఇది ఎక్కువగా యూజ్ చేయను. నెక్స్ట్ ఇసుకతో తయారు చేసిన రంగు అండి. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుందండి నింపడానికి, బట్ కలర్ బ్రైట్గా కావాలంటే మాత్రం రంగు కొంచెం ఎక్కువగా వేసి కలుపుకోవాలండి. లాస్ట్ ఈజ్ డైరెక్ట్ కలర్. ఇది వేయడానికి అస్సలు కంఫర్ట్గా ఉండదండి, ఈవెన్గా స్ప్రెడ్ కూడా అవ్వదు. ఇలా వేస్తే వేసిన ముగ్గు కూడా మొత్తం పాడైపోతుందండి. సో మేము ఎప్పుడు ఈ రంగు అసలు యూజే చెయ్యము. సో ఇదండి డిఫరెంట్ టైప్స్లో సంక్రాంతి ముగ్గుకు రంగులు కలిపే పద్ధతి. ఇప్పుడు మార్కెట్లో రెడీమేడ్ కలర్స్ చాలా బ్రైట్గా కలర్ఫుల్గా వస్తున్నాయండి, బట్ అవి కెమికల్ బేస్డ్ లిక్విడ్స్తో తయారు చేసి ఉంటారు. సంక్రాంతి పండుగ అంటేనే మన చిన్నప్పుడు మెమరీస్ కదండి. మనం చిన్నప్పుడు ఎలా చేసుకున్నామో మన పిల్లలకు కూడా అలాగే నేర్పించాలి కదా. ఈ రంగులు నింపడం, ఆరబెట్టడం, ముగ్గులు సెలెక్ట్ చేసుకోవడం, ముగ్గులు వేయడం, రంగులు వేయడం, ఇవన్నీ మన పిల్లలకు కూడా మన సంప్రదాయాలు చక్కగా అందరూ నేర్పించాలని కోరుకుంటూ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.